వీళ్ళందరూ నీ మీద ప్రేమని పెట్టుకుని లేరు, ప్రాణాన్ని పెట్టుకుని ఉన్నారు. నందిని, ఎవరే అది? అత్త అని పిలుస్తుంది. అత్త అని పిలుస్తుందంటే అది ఖచ్చితంగా నా అన్నయ్య కూతురే. అంటే నా మేనకోడలు. నేను నిన్ను పట్టుకున్నాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకోవాలి, సరేనా? రా. హే నందిని, ఒకసారి నా మేనకోడల్ని చూడాలనుందే. దాని ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తావా? ప్లీజ్ నందిని, ఒకసారి దాన్ని చూడాలనుందే. వీలైతే ఒక్క ఫోటో తీసి పంపించు. ఏం చేస్తున్నావే? ఇందాకటి నుంచి నేను మాట్లాడుతున్నాను, పలకవేంటి? హలో 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 అమ్మమ్మ, నేను ఇక్కడున్నాను. హలో రోజీ, రోజీ, నేను రోజీ వాళ్ళ అమ్మమ్మని మాట్లాడుతున్నానమ్మా. ఒక నిమిషం అమ్మా. రోజీ, ఎవరో లైన్లో ఉన్నారమ్మా, ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నారు, ఏంటో చూడు. పాపతో ఆడుకుంటూ ఉంటే బ్లూటూత్ కింద పడిపోయింది, చూసుకోలేదు. హలో నందిని, నువ్వేం కంగారు పడుకు, నేను అమ్మమ్మతో ఏం మాట్లాడలేదు, నువ్వు నార్మల్గా ఉండు, బీ కూల్. ఓకే ఓకే, నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. అయ్యో అదేంటమ్మా, మాట్లాడకపోయావా? పర్వాలేదమ్మమ్మా, ఏదో క్యాజువల్గా కాల్ చేస్తుందంట, అందుకే నేను కూడా తర్వాత మాట్లాడతానని చెప్పాను. సరే సరే పద, నీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా? దేనికమ్మమ్మా? నువ్వొచ్చావని అందరూ కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టారు, పద. అలాగా, సరే అయితే. అయితే కేక్ తిన్నాక ఆడుకుంటాం. ఏంటే వచ్చిన రోజే అత్తకు అతుక్కుపోయినట్టున్నావుగా? సరే కేక్ తిన్నాక మళ్ళీ అత్తతో ఆడుకుంది గాని, సరేనా? పద రామ్మా. హలో 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 సంధ్య, ఈ కేక్ మీద వెల్కమ్ టు రోజీ అండ్ రాయ్. రాయ్, బుద్ధుందా? నిన్నెవరు ఈ పనులు చేయమన్నారు? మీ అబ్బాయే చేయమన్నాడు. అయినా ఇప్పుడేమైందని అలా అరుస్తున్నారు? ఏమైందా? ఒకసారి అటు చూడు. నా కూతురు వయసు 21, కానీ అక్కడ 27 నుంది. అది నీ వయసు, నువ్వే కావాలని పెట్టావు కదూ. అసలు నా కూతురు మీద నీకెందుకంత కోపం? ఉదయం హారత్ దగ్గర అలాగే ప్రవర్తించావు, ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నావు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కన్నా ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి, మీరు కావాలనే నన్ను తిడుతున్నారు. అయినా ఈ పని నాకుగా నేను చేయలేదు, మీ అబ్బాయి చేయమంటేనే చేస్తున్నాను. చేయమంటే ఇలా తప్పులు చేస్తావా? జాగ్రత్తగా చేయటం తెలీదా? ఏంటండి ఏంటండి మీరు? ఇప్పుడేం జరిగిందని ఏ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఏదో మీ కూతురికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బదులు 7వ ర్యాంక్ వచ్చినట్టు ఇలా ఫీల్ అయిపోతున్నారేంటి? పొరపాటున ఇలా జరుగుంటుందని ఆలోచించరా? నువ్వు నిజంగా పొరపాటును చేసుంటే నేనేమి అనేదాన్ని కాదు, నువ్వు కావాలనే క్యాండిల్స్ ని ఒకటికి బదులు 7 పెట్టావు కాబట్టే ఇలా అంటున్నాను. చూడండి, మళ్ళీ నేను కావాలని చేశానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓహో, ఏం చేస్తావో భార్గవి? ఏంటి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిందా? ఒక వరలో 2 కత్తులుండడం ఎంత కష్టమో ఈ ఇంట్లో మీ ఇద్దరు ఉండడం అంతే కష్టం. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? చూడమ్మా, తను కావాలని రోజీ వయసు 21కి బదులు 27ని క్యాండిల్స్ పెట్టింది. నేను కావాలని పెట్టలేదు నానమ్మా. ఈవిడే కావాలనే అనవసరంగా నాతో గొడవ పడుతున్నారు. నేను కావాలని గొడవ చేశానా? నువ్వు కావాలనే తప్పు చేసావు కాబట్టే అలా అన్నాను. ప్లీజ్ మీరిద్దరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. కోర్టులో లాయర్స్ లాగా అలా వాదించుకుంటారేంటి? అసలు ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకు? ఒక్క నిమిషం, ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను. నా బంగారు తల్లికి ఎన్ని తెలివితేటలు! అది సరే, తాతయ్య, నాన్న, అన్నయ్య వీళ్ళందరూ ఎక్కడా? వచ్చేసాం. రోజీ, ఇది మన హోమ్ సెలబ్రేషన్ మాత్రమే. మీ అజ్జీ వచ్చిన తర్వాత అందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా చేద్దాం. అలాగే అమ్మమ్మ. ఇక నేను కేక్ కట్ చేయనా? కొద్దిసేపు ఆగమ్మా, మీ లోకిబాబు రావాలి కదా. లోకిబావా? అతనెవరు? అదేంటమ్మా, మా అందరినీ గుర్తుపెట్టుకున్నావు, లోకిబాబును మర్చిపోయావా? ఒక్క నిమిషం, లోకి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. లోకి ఎవరు? పైగా బావా అంటున్నారు. ఇతని గురించి రోజు చెప్పలేదంటే అసలు తను ఎలా ఉంటాడు? హలో ఒరేయ్ లోకి, ఎక్కడున్నావురా? రోజు వచ్చి చాలాసేపు అయింది, తొందరగా ఇంటికి రా, అందరూ నీకోసం వెయిటింగ్. తాతయ్య, ఇప్పుడే ఇంటి ముందు దిగాను, 1 నిమిషంలో నీ ముందుంటా. ఇంటి ముందే ఉన్నాడట, వస్తున్నాడు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ లోకి. రారా పోలీస్ ఆఫీసర్, నీకోసం ఇక్కడ వెయిటింగ్. డ్యూటీ మీద బెంగళూరు వెళ్ళావంటగా? అవును మావయ్య, ఒక చీటింగ్ కేసుకు సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడానికి వెళ్ళాను. పట్టుకొచ్చి ఊచలు లెక్క పెట్టిస్తున్నాను. అబ్బబ్బబ్బా, మీ మగాళ్లు కలిస్తే గొడవలు, మోసాలు, పోలీసులు తప్ప వేరే మంచి మాటలే ఉండవా? వదిలేయండి. నాని కరెక్ట్ గా చెప్పింది. నేను రోజీ కోసం వచ్చాను, ముందు రోజీతో మాట్లాడతాను. ఎవరు నువ్వు చెప్పు? ఎవరు నువ్వు? అదేంట్రా అలా అంటావు? ఇంతకాలం తర్వాత ఇంటికొచ్చిన మరదల్ని ఎవరు నువ్వు అని అడుగుతావేంట్రా? మీరెవ్వరూ మాట్లాడద్దు. నా పోలీస్ కళ్ళు నన్ను మోసం చెయ్యవు, నాకు అబద్ధం చెప్పవు. ఈ అమ్మాయి నా మరదలు కాదు. రోజీ అంతకన్నా కాదు. రేయ్, ఏంటో నువ్వు మాట్లాడేది? అవును తాతయ్య, నేను చెప్తున్నది నిజం. నాకు బాగా తెలుసు, నన్నెవ్వరూ మోసం చేయలేరు. అలా ఎలా చెప్పగలవురా? ఎలాగంటే, ఈ కళ్ళు నా రోజీవి కావు. నా రోజీ కళ్ళు ఎంత అందంగా ఉండవు. ఈ పెదవులు నా రోజీవి కావు. నా రోజీ పెదవులు ఎంత అందంగా ఉండవు. టోటల్గా నా రోజీ ఇంత అందంగా బాపుగారి బొమ్మలా ఉండదు. అందుకే ఈ అమ్మాయి నా రోజీ కాదు అంటున్నాను. రేయ్ లోకి, మా అందరిని ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? రే, మరదల్ని ఆట పట్టించింది చాలు, కానీ ఇకనైనా కేక్ కట్ చేయిస్తావా? ఆగండి ఆగండి ఆగండి, ముందు నేను రోజీతో ఒక నిమిషం మాట్లాడాలి. రోజీ, 1 minute ప్లీజ్. రోజీ, రోజీ, వెల్కమ్ టు హోమ్. రోజీ, వెల్కమ్ టు మై హార్ట్. తీసుకో రోజీ. రాజీ, నీకు ఈ 2 రంగుల పువ్వులే ఎందుకిచ్చానో తెలుసా? తెలుపు రంగు స్నేహానికి గుర్తు, పసుపు రంగు పెళ్లికి గుర్తు. మనిద్దరి మధ్య బంధం కూడా తెలుపు రంగుతో స్టార్ట్ అయి పసుపు రంగుతో ముందుకెళ్ళాలి, అందుకే ఇచ్చాను. రోసీ, ఫైనల్గా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.